జపాన్లో భారీ భూకంపం జనవరి 1, 2024 సాయంత్రం 4:10 జిఎస్టికి సూజో నగరానికి నార్త్ నార్త్ వెస్ట్లో ఉన్న ఇషివాకా ప్రిఫెక్చర్ యొక్క నోటో పెనెన్సులాని తాకిన 7.6 మ్యాగ్నిట్యూడ్ MM9 తీవ్రతతో భూకంపం. ఈ భూకంపాన్ని సీ ఆఫ్ జపాన్ ఎర్త్క్వేక్ లేదా నోటో పెనెన్సులా ఎర్త్క్వేక్ అని పేర్కొన్నారు. అసలు భూకంపాలు ఎలా ఏర్పడతాయి, ఈ 7.6 మ్యాగ్నిట్యూడ్ ఏంటి, MM9 అంటే ఏంటి, వీటిని ఎలా నిర్దేశిస్తారు, అసలు ఈ భూకంపాల యొక్క కథ ఎక్కడ మొదలవుతుంది, దానికి సమాధానం భూమి స్ట్రక్చర్లో దాగి ఉంది. మన నేల యొక్క కింది భాగంలో ఉన్న పెద్ద పెద్ద బండరాళ్ళు మరియు క్రస్ట్లో పగుళ్ళు చీలికలు జరిగినప్పుడు రిలీజ్ అయ్యే ఆ ఎనర్జీనే భూకంపం అంటాము. ఈ ప్రక్రియను ఫాల్టింగ్ అంటారు. దానివల్ల ఏర్పడిన పగుళ్లను క్రాక్స్ను ఫాల్ట్స్ అని పిలుస్తారు. మరి అలా రిలీజ్ అయిన ఆ ఎనర్జీ తరంగాల రూపంలో భూమిలో ప్రవహిస్తాయి. వీటిని సైస్మిక్ వేవ్స్ అంటారు. గ్రీక్ భాషలో సైస్మోస్ అంటే భూకంపం అని అర్థం. ఈ సైస్మిక్ వేవ్స్ ఏర్పడే చోటును ఫోకస్ లేదా హైపోసెంటర్ అని పిలుస్తారు. ఈ హైపోసెంటర్ నుండి ఆ సైస్మిక్ వేవ్ తరంగాలు అన్ని దిశల్లో ప్రవహిస్తాయి. భూమి లోపల ఉన్న వివిధ లేయర్స్లో ఈ తరంగాలు రిఫ్లెక్ట్ మరియు రిఫ్రాక్ట్ అవుతూ ప్రవహిస్తాయి. మన భూమి లోపల చూడడానికి ఇలా ఉంటుంది. అన్నిటికంటే లోపల భాగాన్ని కోర్ అని పిలుస్తారు. మనముండే లేయర్ను క్రస్ట్ మరియు మన కింద ఉన్నదాన్ని మ్యాంటిల్ అంటారు. మన క్రస్ట్ మరియు ఈ అప్పర్ మోస్ట్ మ్యాంటిల్ ఒక కరిగి ఉన్న లావాతో కూడిన ఎస్థెనోస్ఫియర్ అనే లేయర్ మీద కూర్చుంటాయి. ఈ క్రస్ట్ మరియు ఈ అప్పర్ మోస్ట్ మ్యాంటిల్ని కలిపి లిథోస్ఫియర్ అని పిలుస్తారు. ఈ లిథోస్ఫియర్ అనేది భూమి మొత్తం మీద 13 భాగాలుగా విరిగి చెదిరిపోయి ఉంటాయి. వీటిని ప్లేట్స్ అని అంటారు. ఈ ప్లేట్స్ కింది భాగంలో ఉన్న ఎస్థెనోస్ఫియర్ లేదా కరిగి ఉన్న మ్యాంటిల్లో ఉన్న టెంపరేచర్ గ్రేడియంట్ వల్ల కన్వెక్టివ్ కరెంట్స్ ఏర్పడతాయి. ఈ కన్వెక్టివ్ కరెంట్స్ ఎల్లప్పుడూ కదులుతూ ఉంటాయి. మనం ఎప్పుడైతే స్టవ్ మీద నీళ్లు వేడి చేస్తామో ఆ నీళ్లు కాగినప్పుడు మీరు క్షుణ్ణంగా చూస్తే ఆ కాగే నీళ్లలో కూడా ఈ కన్వెక్టివ్ సెల్స్ ఏర్పడతాయి. ఆ నీళ్లు వాటి యొక్క బాయిలింగ్ పాయింట్కి వచ్చాక టర్బులెంట్ ఫ్లో నుండి కావోటిక్గా మారుతుంది. కావోస్ థియరీ మరియు టర్బులెన్స్ గురించి తెలుసుకోవడానికి ఇక్కడ మెన్షన్ చేసిన వీడియోస్ చూడండి. మరి భూమి లోపల ఉన్న ఈ కన్వెక్టివ్ కరెంట్స్ వల్ల ఏమవుతుంది అంటే ఈ ప్లేట్స్ అనేవి ఎల్లప్పుడూ కదులుతూ ఉంటాయి. అంటే ఈ 13 మేజర్ టెక్టానిక్ ప్లేట్స్ ఎల్లప్పుడూ కదులుతూనే ఉంటాయి. ఇలా కదలడం వల్ల ఒక ప్లేట్ మరియు ఇంకో ప్లేట్ అనేవి ఇంటరాక్ట్ అవుతాయి. ఈ ప్రక్రియను ప్లేట్ ఇంటరాక్షన్ అని అంటారు. మరియు ఆ ప్లేట్ యొక్క అంచులని ప్లేట్ బౌండరీస్ అంటారు. మరి ఈ టెక్టానిక్ ప్లేట్స్ ఎల్లప్పుడూ కదలడం వల్ల ఆ ప్లేట్ బౌండరీస్ అనేవి ఇంటరాక్ట్ అవుతాయి. ఆ రెండు ప్లేట్స్ అనేవి ఇలా ఒకదానికి ఇంకోటి నేరుగా ఢీకొనొచ్చు. దీనివల్ల పర్వతాలు ఏర్పడతాయి. ఇలాంటి ప్లేట్ బౌండరీని కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీ అని అంటారు. ఒకవేళ ఆ రెండు ప్లేట్స్ అనేవి సమానంగా ఢీకొనకపోతే వాటి వల్ల ట్రెంచెస్ ఏర్పడతాయి. అంటే ఒక ప్లేట్ ఇంకో ప్లేట్ కిందికి వెళ్ళి ఆ వేడిగా ఉన్న మ్యాంటిల్లో కలిసిపోతుంది. ఇలాంటి ప్లేట్ బౌండరీని సబ్డక్షన్ జోన్ అని పిలుస్తారు. ఒకవేళ రెండు ప్లేట్స్ ఒకదాని నుండి ఇంకోటి దూరంగా వెళ్తే అక్కడ ఏర్పడిన సందులో మ్యాగ్మా వచ్చి చేరి చల్లబడిపోయి కొత్త మైనర్ ప్లేట్ అనేది ఏర్పడుతుంది. ఇవి ముఖ్యంగా సముద్రాల్లో ఏర్పడతాయి. వీటిని మిడ్ ఓషియానిక్ రిడ్జెస్ అని పిలుస్తారు. ఒకవేళ రెండు ప్లేట్స్ ఇలా రాసుకుంటూ కదిలితే దాన్ని ట్రాన్స్ఫార్మ్ ప్లేట్ బౌండరీ అని పిలుస్తారు. సో భూమి లోపల ఉన్న మ్యాంటిల్లో ఏర్పడే ఆ కన్వెక్టివ్ కరెంట్స్ వల్ల ఈ టెక్టానిక్ ప్లేట్స్ ఎల్లప్పుడూ కదులుతూ ఉంటాయి. దానివల్ల ప్లేట్ బౌండరీస్ మధ్యలో ఏర్పడే రాపిడి ఒత్తిడి పెరిగిపోయి ఒకరోజు సడన్గా ఆ ఏర్పడిన స్ట్రెస్ అనేది ఆ ప్లేట్ యొక్క థ్రెషోల్డ్ అంటే ఆ ప్లేట్ యొక్క సామర్థ్యాన్ని కోల్పోయి పగిలిపోవడం కానీ ఇంకో ప్లేట్ కిందకు వెళ్ళడం కానీ జరుగుతుంది. అలా జరిగినప్పుడు దానివల్ల విడుదలైన ఆ ఎనర్జీ అంతా సైస్మిక్ వేవ్స్ రూపంగా భూమి లోపల మరియు బయట ప్రవహిస్తాయి. భూమి మీద ఉన్న అన్ని ప్లేట్ బౌండరీస్లో అన్నిటికంటే ఎక్కువగా భూకంపాలు వచ్చే ప్లేట్ బౌండరీస్ ఈ సర్కమ్ పసిఫిక్ బెల్ట్. దీన్ని పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని కూడా పిలుస్తారు. ఇది ప్రపంచంలోనే అత్యంత యాక్టివ్ ఎర్త్క్వేక్ జోన్లా పరిగణించబడుతుంది. ఆ సైస్మిక్ వేవ్స్ అనేవి భూమిలో రెండు రకాలుగా ప్రవహిస్తాయి. వాటిని బాడీ వేవ్స్ మరియు సర్ఫేస్ వేవ్స్ అని పిలుస్తారు. బాడీ వేవ్స్ రెండు రకాలు, పీ వేవ్స్ మరియు ఎస్ వేవ్స్. భూకంపం వచ్చే ముందు వచ్చే ఫస్ట్ వేవ్ ఈ పీ వేవ్. ఎందుకంటే ఈ పీ వేవ్ అనేది 1 సెకండ్లో 6 కిలోమీటర్లు ప్రవహిస్తాయి. పీ వేవ్ మరియు ఎస్ వేవ్ చూడటానికి ఇలా ఉంటాయి. మరియు సర్ఫేస్ వేవ్స్ వాటి పేరుకు తగ్గట్టుగా భూమి యొక్క సర్ఫేస్ అంటే ఉపరితలం పైన ప్రవహిస్తాయి. ఈ సర్ఫేస్ వేవ్స్లో కూడా రెండు రకాలు, లో వేవ్స్ మరియు రేలే వేవ్స్. భూకంపం వచ్చినప్పుడు నేల మొత్తం ఊగిపోవడానికి కారణం ఈ రేలే వేవ్సే. ఈ బాడీ వేవ్స్ మరియు సర్ఫేస్ వేవ్స్ గురించి మనకి ప్రయోజనం ఏంటా అంటారా, భూకంపాల వల్ల వచ్చే నష్టం మనకు తెలుసు. ఎన్ని భవనాలు కూలిపోతాయో, ఎంతమంది చనిపోతారో, ఎంత డ్యామేజ్ అవుతుందో అని.
మనం భూమి మీద ఉన్నంత కాలం ఈ ఎర్త్క్వేక్స్ ఎల్లప్పుడూ వస్తూనే ఉంటాయి. సంవత్సరానికి 20,000 మేజర్ ఎర్త్క్వేక్స్ ప్రపంచవ్యాప్తంగా ఏర్పడతాయి. ఇప్పుడు మనం చూస్తున్న 2024 యొక్క 7.6 మ్యాగ్నిట్యూడ్ జపాన్ సీ ఎర్త్క్వేక్ కానీ, లేదా 1960 ఏర్పడిన 9.5 మ్యాగ్నిట్యూడ్ గ్రేట్ చిలియన్ ఎర్త్క్వేక్ 4,000 కోట్ల నష్టం కానీ, ఆ భూకంపంలో చనిపోయిన 1500కు పైగా మనుషులు కానీ, వీటన్నిటిని అరికట్టడానికి సెయిస్మోలజిస్టులు ఎన్నో సంవత్సరాలుగా కష్టపడుతూనే ఉన్నారు. కానీ ఒక భూకంపం వస్తుంది అని అంచనా వేయడం చాలా కష్టం. ఆ అంచనా కొన్నిసార్లు నిజం కావచ్చు, తప్పు కూడా కావచ్చు. చాలా మేరకు సెన్సర్లను, సెయిస్మో స్టేషన్లను ప్రపంచవ్యాప్తంగా అమర్చారు. ఎల్లప్పుడూ ఆ స్టేషన్స్ మరియు ఆ సెన్సర్స్ భూమిలో ఉండే కదలికలను పరిశీలిస్తూ ఉంటాయి. మరి ఒక భూకంపం వచ్చే ముందు దాన్ని ఎలా తెలుసుకుంటారు అంటే, ఒక సెయిస్మోమీటర్ లేదా సెయిస్మోగ్రాఫ్ ఆధారంగా ఒక భూకంపాన్ని అంచనా వేస్తారు. ఈ సెయిస్మోమీటర్ అనేది భూమిలో ఉండే చిన్న చిన్న కదలికలను రికార్డ్ చేస్తుంది. ఒక సింపుల్ సెయిస్మోగ్రామ్ యొక్క ప్రిన్సిపల్ అనేది ఇలా పనిచేస్తుంది. ఆ కదలికని ఒక సెయిస్మోగ్రామ్లా మనం ఇక్కడ చూడొచ్చు. ఒక సెయిస్మోగ్రామ్ చూడటానికి ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు చూపించిన సెయిస్మోగ్రామ్ 1995 జాన్ మేయన్ ఐలాండ్లో ఏర్పడిన భూకంపం. ఇక్కడ మొదట వచ్చిన డిస్టర్బెన్స్ అనేది పీ వేవ్. ఈ రెండో డిస్టర్బెన్స్ అనేది ఎస్ వేవ్. ఎందుకంటే పీ వేవ్ అనేది మీకు చెప్పినట్లుగా అన్నిటికంటే ముందు వస్తుంది. తరువాత వచ్చేవి ఈ సర్ఫేస్ వేవ్స్. ఇవి సెయిస్మోగ్రామ్ మీద అన్నిటికంటే పొడుగు మరియు పెద్దవైన డిస్టర్బెన్సెస్. ఎప్పుడైతే ఈ పీ వేవ్ మరియు ఎస్ వేవ్స్ ఏర్పడతాయో, అప్పుడు ఒక స్టేషన్ నుండి ఆ భూకంపం ఎంత దూరంలో ఉంది మరియు ఎంతసేపట్లో అది నగరాన్ని తాకబోతుందన్న సమాచారం కనిపెట్టొచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో ఈ ఎస్ వేవ్ అనేది సర్ఫేస్ వేవ్స్లో కలిసిపోయి వస్తుంది. అప్పుడు మొదలవుతుంది గందరగోళం. హెచ్చరించడానికి సమయం కూడా సరిపోదు. ఆ భూకంపం నగరాన్ని వెంటనే చుట్టుముట్టేస్తుంది. అందుకే ఈ పీ వేవ్స్, ఎస్ వేవ్స్ను మరియు సెయిస్మోగ్రామ్స్ను జియోఫిజిక్స్లో ఉన్న సెయిస్మాలజీ పైన పరిశోధన చేయడం మరియు దానికి అనుగుణంగా అధునాతనమైన టెక్నాలజీని కనిపెట్టడం ఎంతో అవసరం. ఈ 7.6 మ్యాగ్నిట్యూడ్ లేదా 9.5 మ్యాగ్నిట్యూడ్ అనేది ఒక భూకంపం యొక్క పరిమాణాన్ని తెలుపుతాయి. దీన్ని రిక్టర్ స్కేల్తో కానీ, బాడీ వేవ్ మ్యాగ్నిట్యూడ్తో కానీ, సర్ఫేస్ వేవ్ మ్యాగ్నిట్యూడ్తో కానీ, లేదా డిజిటల్ వేవ్ ఫామ్తో కూడిన మూమెంట్ మ్యాగ్నిట్యూడ్ మెజర్మెంట్స్ పద్ధతులు వాడతారు. ఈ మ్యాగ్నిట్యూడ్ అనేది ఒక మైక్రో ఎర్త్క్వేకా లేదా ఒక ఎక్స్ట్రీమ్ ఎర్త్క్వేకా అని తెలియజేస్తుంది. జపాన్లో ఏర్పడిన భూకంపం యొక్క మ్యాగ్నిట్యూడ్ 7.6 మరియు దాని యొక్క ఇంటెన్సిటీ MM9 అని మెన్షన్ చేశారు. ఈ MM లేదా మోడిఫైడ్ మెర్క్యూరీ అనేది ఒక ఇంటెన్సిటీ స్కేల్. అంటే ఒక భూకంపం వల్ల ఏర్పడే డ్యామేజ్ ఎంత అని ఈ స్కేల్ తెలియజేస్తుంది. దీని రేంజ్ అనేది 1 నుండి 12 వరకు ఉంటుంది. ఎంత ఎక్కువ ఉంటే అంత విధ్వంసం అని. ఎప్పుడైతే ఈ భూకంపాలు నీళ్లలో, అంటే సముద్రాలలో, మహాసముద్రాలలో ఏర్పడతాయో, అప్పుడు ఆ సెయిస్మిక్ వేవ్స్ అనేవి వాటి యొక్క ఎనర్జీని ఆ నీటికి ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఆ సడన్ ఎనర్జీ వల్ల నీళ్లలో పెద్ద పెద్ద అలలు ఏర్పడి అవి తీర ప్రాంతాలు ఢీకొంటాయి. వాటినే సునామీ అని అంటారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.